స్థాభివృద్ధి ప్రజాసేవ లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన రాష్ట్ర మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు అకాల మరణ రాష్ట్రానికి బీజేపీకి తీరని లోటని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాణిక్యాల కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రధానంగా పశ్చిమ గోదావరి అభివృద్ధి కోసం, తాడేపల్లిగూడెం కోసం ఆహార నిశలు అభివృద్ధి కోసం ఆలోచించి కృషి చేసి పనిచేసేటువంటి తప్పించేటువంటి మాణిక్యాలరావు గారు అకాల మరణం చెందటం నిజంగా మా అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు కూడా తీవ్రమైన సంతాపాన్ని కలిగించినటువంటి మాణిక్యాలరావు గారి మరణం తర్వాత వారి కుటుంబాన్ని వచ్చి పరామర్శించడం కోసం వారి కుటుంబానికి ధైర్యం చెప్పడం కోసం, సానుభూతి తెలియచేయడం కోసం ఈరోజు తాడేపల్లిగూడెం రావటం జరిగింది. మీరు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ అనేక సందర్భాల్లో పార్టీ కార్యక్రమాల దృష్ట్యా పర్యటించాను. గత ప్రధానంగా గత 2 సంవత్సరాల్లో ఎంపీ అయిన తర్వాత దాదాపు అన్ని జిల్లాల్లోనూ పర్యటించాను, అనేక మార్లు పర్యటించాను. అన్నిటికంటే అత్యధికంగా నేను వచ్చినటువంటి ప్రాంతం, వచ్చినటువంటి నగరం తాడేపల్లిగూడెం. కనీసం 10 సార్లు 10-15 సార్లు ఇక్కడే కార్యక్రమాలు, మాణిక్యాలరావు గారు పెట్టిన కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం కోసం, మరి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానివ్వండి, పార్టీ కార్యక్రమాల కోసం కానివ్వండి, ఎన్నికల సమయంలో కానివ్వండి, ఇదే హాల్లో వాటి పక్కన కూర్చొని మరి అనేక సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.